నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్ నేను మీ శ్రీలత ఇప్పుడు మనం ఆనపకాయ సొరకాయ యూజ్ చేస్తూ రైస్ ఫ్లోర్తో గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇవి చాలా టేస్టీగా చాలా క్విక్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఎంతో టేస్టీగా మనకు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం నేను ఇక్కడ సొరకాయని తీసుకున్నానండి ఒక హాఫ్ పీస్తో మనం గారెలు ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ ఈ సొరకాయని మనం కంప్లీట్ పీల్ తీసి ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి తీసుకుందాం చూడండి ఇలా కట్ చేసుకున్నటువంటి పీసెస్ని గ్రేటర్ యూజ్ చేస్తూ మనం తురిమి ఒక కప్పు తురుముగా ప్రిపేర్ చేసి తీసుకుందాం నేను ఇక్కడ ఒక కప్పు తురుము తీసుకుంటున్నానండి ఒక కప్పు తురుముకోవడం కానీ గ్రైండర్లో వేసి తీసుకోవడం కానీ చేయవచ్చు వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ తీసుకొని ఒక కప్పు ఆనపకాయ తురుముకి వన్ అండ్ హాఫ్ కప్పు రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి అదేవిధంగా కారము పచ్చి కారం తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి సాల్ట్ జీలకర్ర పసుపు కూడా యాడ్ చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టీ స్పూన్ తీసుకుందాం సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర సన్నగా కట్ చేసినటువంటి కరివేపాకు కూడా వేసుకొని మనం కంప్లీట్ ఈవెన్గా కలుపుకుందాం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆనపకాయ తురుముని కూడా నేను ఇక్కడ ఒక కప్పు నాకు సరిపోయిందండి వాటర్ ఏమాత్రం యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనకు ఆ కాయలో ఉన్నటువంటి వాటరే కంప్లీట్ సరిపోతుంది ఇది మనం తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా కంప్లీట్ నాకు వన్ అండ్ హాఫ్ కప్పుకి ఒక కప్పు తురుము సరిపోయిందండి ఇది మనం ఇలా పిండి ముద్దలా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మనం రెస్ట్ ఇస్తే అది బాగా లూజ్గా రెడీ అవుతుందండి సో వెంటనే మనం గారెలు ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్ చూడండి ఇలా చపాతీ పిండిలా మనం ప్రిపేర్ చేసి పక్కా కొంచుకుందాం ఇప్పుడు వీటిని కొంచెం కొంచెంగా ఆయిల్ ఇలా అద్దుకుంటూ మనం చిన్న చిన్నగా గారెల్లా ప్రిపేర్ చేసి తీసుకోవాలండి చూడండి మనం పప్పు వడల్లా లావుగా కాకుండా కాస్త సన్నగా వీటిని గారెల్లా ప్రిపేర్ చేసి తీసుకోవాలి ఇలా చెయ్యి పైన మనం చిన్నగా గారెలా ప్రిపేర్ చేసుకున్నా సరిపోతుంది ఇలా చెయ్యి పైన ప్రిపేర్ చేసుకోవడం రాని వాళ్ళు ఒక ఆయిల్ కవర్ తీసుకొని ఆయిల్ కవర్ పైన కూడా మనం ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు చూడండి ఇలా మనం గారెలా ప్రిపేర్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి లేదా మీకు చేయి పైన ప్రిపేర్ చేయడం రాని వాళ్ళు ఒక చిన్న ముద్దల ఇలా ఆయిల్ ప కవర్ పైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి ఇలా గారెలా కూడా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు చూడండి ఇలా మనం మినపప్ప పువడల్లా మందంగా కాకుండా కాస్త సన్నగా ప్రిపేర్ చేసి తీసుకుంటే టేస్టీగా రెడీ అవుతాయండి చూడండి ఇలా మనం ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది కంప్లీట్ ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుందాం చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం టూ సైడ్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా మనకు సొరకాయ ఆనపకాయతో గారెలు అనేవి రెడీ అయిపోతాయి చూడండి ఇవి ఆయిల్లో ఫ్రై అయ్యి అయ్యాయి కదా అదేవిధంగా కంప్లీట్ కూడా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి గారెలను ఆయిల్లో డీప్ ఫ్రై చేసి తీసుకుందాం చూడండి వీటిని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎంతో సింపుల్గా మనకు ఆనపకాయతో గారెలు అనేవి రెడీ అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్ నేను తీసుకున్నటువంటి పిండికి నాకు ఈ గారెలు ప్రిపేర్ అయ్యాయి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఉంటాను ఫ్రెండ్స్